కలకండ వంటివి కథలు మదిని తీయగాగే సేవి శ్రీ సాయి కథలు కలకండ వంటివి కథలు. బాబా ఏమన్నారో బాబుకి స్పష్టంగా వినిపించలేదు, కానీ ఏదో జరిగిందని ఆ కుర్రాడి మనసు శంకించింది. ఏం జరిగింది బాబా అని అడగడానికి ధైర్యం చాలక, ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృత చల్లారక బాబు మనసు అల్లాడింది. అందరితో పాటు వరుసలో నిలబడి తన వంతు రాగానే వంగి బాబా పాదాలకు ఆ అబ్బాయి నమస్కరించాడే తప్ప లోపల ఏదో జరిగిందన్న సందేహం అతన్ని నిలకడిగా ఉండనివ్వలేదు. బాబా ద్వారకమాయ మెట్లు దిగి కింద పెట్టగోడను ఆనుకొని నిలబడ్డారు. భక్తులు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరిస్తున్నారు. వారి నొసట విభూది తిలకాన్ని దిద్దుతూ దోసిళ్లలో విభూదిని ప్రసాదంగా అనుగ్రహిస్తూ అల్లా భలా కరేగా అంటూ బాబా ఆశీర్వదిస్తున్నారు. బస్సులోకి వెళ్ళి భోజనం చేయమని చెబుతున్నారు. ఎవరైనా ఉపవాసం చేసినట్టు తెలిస్తే కడుపు మార్చుకుంటే భగవంతుడు కనిపిస్తాడా, వెళ్ళు వెళ్ళి అన్నం తిను అని మందలించి ఆత్మారాముని బాధ పెట్టద్దు అని హితవు చెబుతున్నారు. అదిగో ఆ సమయంలోనే బాబు అతని తల్లి ఆ వరుసలో నిలబడ్డారు. తమ వంతు కోసం నిరీక్షించారు. ముందుగా బాబు తల్లి వెళ్ళింది. బాబాను మనస్ఫూర్తిగా దర్శించుకుంది. బాబా పేరు చెబితే చాలు ఆవిడ ఈ ప్రపంచాన్ని మర్చిపోతుంది. బొంబాయిలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న తమ ఇంట్లో ఆమె బాబా ఫోటోను ప్రతిరోజు పూజిస్తుంది. పూలతో గంధంతో అలంకరించి క్రమం తప్పకుండా నైవేద్యాన్ని సమర్పించి హారతి పాడుతుంది. అలాంటి భక్తురాలు ఎదురుగా బాబా నిలువెత్తు చైతన్యమూర్తిగా దర్శనమిస్తే ఇక ఆమె మానసిక స్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఆనందం దుఃఖం ఒకేసారి పెళ్ళుబికాయి, చెరువు కంట నీటి బుట్టిలా రాలాయి. బాబా ఆమెను ఆశీర్వదించారు, ప్రసాదాన్ని అనుగ్రహించారు. అప్పుడు మెల్లగా ఏదో చెప్పారు. బాబు తల్లి వింది, కానీ భక్తి పారవస్యం వల్ల బాబా చెప్పిన మాటల్ని అర్థం చేసుకోలేక తడబడింది. ఆమె వెనుక బాబు నిలబడి ఉన్నాడు. అతను కూడా విన్నాడు, కానీ బాబా ఏమన్నారో ఆ కురాడికి స్పష్టంగా వినిపించలేదు. ఏదో జరిగింది, జరిగే ఉంటుంది అంటూ అబ్బాయి మనసు శంకించింది. తల్లి కొడుకు బసకు తిరిగి వచ్చారు. బాబా చెప్పిన మాటను గుర్తుకు చేసుకున్నారు. అమ్మ, బాబాకు మన వల్ల ఏదో అపచారం జరిగిందని నాకు అనిపిస్తోంది. ఈ వేసవ సెలవును షిరిడీలో కాకుండా మనం బొంబాయిలోనే గడిపి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అన్నాడు బాబు. అదిగో అలా అనుకోవడమే తప్పురా. బాబా అనుమతి లేనిదే నువ్వైనా నేనైనా మరెవరైనా షిరిడి వైపు రావడం అసంభవం. మనంతట మనం బొంబాయి నుంచి షిరిడీకి వచ్చామని అనుకోవడమే అసలు అజ్ఞానం. అజ్ఞానం ఏంటి, అహంకారం కూడా అంది బాబు తల్లి. అలా అంటూ అబ్బాయిని మందలించింది. కుర్రాడు తల వంచుకున్నాడు. అది నిజమే, కానీ తన ఉద్దేశం అది కాదు. అబ్బాయి కూడా బాబా భక్తుడే. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తన తల్లి బాబాను పూజించడం, ఆమెతో పాటు తాను సైతం బాబానే భగవంతుడిగా ఆరాధించడం, ఇవన్నీ అతని ప్రశాంతతను ప్రసాదించే జ్ఞాపకాలే. తల్లితో కలిసి తను ఎన్నోసార్లు షిరిడి దర్శించాడు. తాతగారింట్లో గడిపినట్లుగా ఆనందించాడు. షిరిడి నుంచి బొంబాయికి తిరుగు ప్రయాణం అయ్యే రోజున బాబా వద్ద సెలవు తీసుకొని తల్లి కంట తడి పెడుతుంటే తాతగారి పాదాన్ని విడవలేక తను ఏడ్చేసేవాడు. ఇంట్లోని పూజామందిరంలో బాబా ఫోటోకు నమస్కరించకుండా, అందులో తాతగారిని పలకరించకుండా కుర్రాడు ఏ రోజు గడప దాటలేదు. అలాంటి అబ్బాయి ఆ సంవత్సరం వేసవ సెలవులను షిరిడిలో గడపాలని తల్లి ప్రతిపాదిస్తే వద్దు అన్నాడు. కావాలంటే ఒకటి రెండు రోజులు ఉండి బొంబాయికి తిరిగి వచ్చేద్దాం అమ్మా అన్నాడు. దానికి కారణం అతని తండ్రి. ఆయన పేరు ఆత్మారాం తర్ఖడ్. ఆ రోజుల్లో అతను ప్రభుత్వ ఉద్యోగి, అధికారం పరుకుబడి ఉన్న పెద్ద మనిషి. అవన్నీ ఉన్నా ఆత్మారాంకు బాబా మీద వ్యతిరేకత లేదు. భగవంతుడు లేడని వాదించే నాస్తికుడు కూడా కాదు. కానీ అతని మార్గం వేరు. అప్పట్లో బొంబాయిలోని విద్యావంతుల్లో కొందరు ప్రార్థనా సమాజం పట్ల ఆకర్షితులయ్యారు. వారి దృష్టిలో ఈశ్వరుడు ఒక్కడే. ఆయన నిరాకారుడు, నిర్గుణుడు. ప్రార్థన ద్వారా ఆత్మ నివేదించడమే తప్ప బాహ్య పూజలతో పని లేదు. ఈ పద్ధతి ఆత్మారాంకు నచ్చింది. అందులో సభ్యుడిగా చేరాడు. అందువల్ల నువ్వు నేను షిరిడికి వెళ్ళిపోతే ఇక్కడ మన ఇంట్లోని పూజామందిరంలో దీపం వెలగదమ్మా, బాబాకు నైవేద్యం పెట్టేవాళ్లే ఉండరు. అలా జరగడం నాకు ఇష్టం లేదు. కాదు కూడదు అంటే నువ్వు షిరిడి వెళ్ళు, నేను ఇంట్లోనే ఉండిపోతాను. ఇక్కడ పూజా విధులు నేను చూసుకుంటాను. అంతే తప్ప పూజా పునస్కారాల మీద నమ్మకం లేని నాన్నని బాబాయికి హారతి ఇవ్వమని, నైవేద్యం పెట్టమని దయచేసి నువ్వు బలవంతం చేయొద్దు అన్నాడు బాబు. తన భార్యకి కొడుక్కి మధ్య జరుగుతున్న చర్చను ఆత్మారాముడు విన్నాడు. తన పద్ధతిని తాను అనుసరించాడే తప్ప మరొకరి ఆరాధన పద్ధతిని వ్యతిరేకించే మొండి వైఖరి, మూర్ఖత్వం ఆయనలో లేవు. విగ్రహారాధనను ఖండించి దేవుడి ఫోటోల్ని విసిరికొట్టే వీర సంస్కరణవాది కూడా ఆయన కాదు. బాబు, నువ్వు అలా భయపడాల్సిన అవసరం లేదురా.
ఇంట్లోని పూజా మందిర్లో అన్నీ సవ్యంగా జరిగేలా చూసే బాధ్యత నాది. బాబాకి హారతి నైవేద్యం క్రమం తప్పకుండా అందుతాయి, సరేనా? ఇదిగో నీకు మాట ఇస్తున్నాను, నువ్వు అమ్మ షిరిడీ వెళ్ళిరండి. అక్కడ మీ హృదయాలకు ప్రశాంతం అనిపించే వాతావరణంలో వేసవి సెలవుల్ని హాయిగా గడపండి అంటూ ఆత్మారాం తర్కట్ తన కుమారుడు బాబుకి భార్యకి భరోసా ఇచ్చాడు. ఇది బాబా ఇల్లు, అన్నీ ఆయనే చూసుకుంటాడులే అంటూ ధైర్యంగా బయలుదేరింది భార్య. నాన్న మాట తప్పవు కదూ, బాబాకి ప్రతిరోజు నైవేద్యం పెడతావు కదూ, సంశయిస్తూనే బయలుదేరాడు బాబు. భార్య కొడుకు షిరిడి వెళ్ళిన మర్నాటి ఉదయం ఆత్మారాం పెందరాళే లేచాడు. స్నానాదులు ముగించుకొని పూజామందిరంలోని బాబా ఫోటోకి నమస్కరించాడు. తన భార్యకి కుమారుడికి మాటిచ్చిన ప్రకారం అన్నీ సవ్యంగా జరిగేలాగా చూడమని ఫోటోలోని పెద్ద ఆయన్ని ప్రార్థించాడు. పూజ చేశాడు, నైవేద్యం పెట్టాడు, హారతి ఇచ్చాడు. మధ్యాహ్నం ఆఫీస్ నుంచి ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు నైవేద్యాన్ని కళ్ళకు అద్దుకొని స్వీకరించాడు కూడా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఆనందించి అలా నిలబెట్టుకునేలా తన చేత పూజలు చేయించుకుంటున్న బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కూడా. అన్ని రోజులు ఆదివారాలు కావుగా, అన్నీ ఒకేలాగా సాగు. ఓ రోజు ఏమైందంటే, ఇవాళ తప్పకుండా ఏదో జరిగిందని నా అనుమానం. షిరిడీలో మధ్యాహ్నహార సమయంలో బాబా అన్న మాటల్ని తన బసకు వచ్చిన తర్వాత తల్లి ద్వారా తెలుసుకున్న బాబు తర్కించుకున్నాడు. పూజ చేస్తానని, నైవేద్యం పెడతానని తనకు మాటిచ్చిన తండ్రి ఏదో లోపం చేసి ఉంటాడు అని ఆ కుర్రాడు అనుమానించాడు. అమ్మ పద, బొంబాయి వెళ్ళిపోతాం, నాన్న మీద భరోసా పెట్టుకుంటే ఇంతే అన్నాడు బాబు. సాయంత్రం తల్లి కొడుకు ద్వారకామాయికి వెళ్ళారు. బొంబాయి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వమని కోరారు. వద్దు, ఇక్కడే ఉండండి, ఆ పూజలేవో ఇక్కడే చేసుకోండి అన్నారు బాబా. బసకు తిరిగి వచ్చిన తర్వాత తన తండ్రికి పెద్ద ఉత్తరం రాశాడు బాబు. ఆ రోజు మధ్యాహ్నహార సమయంలో తన తల్లితో బాబా ఏమన్నారో ఆ ఉత్తరంలో ప్రత్యేకంగా పేర్కొన్నాడు. అమ్మ, బొంబాయి బాంద్రాలోని మీ ఇంటికి మధ్యాహ్నం వెళ్ళాను, ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా ఉందేమోనని పూజామందిరంలో వెతికాను, అక్కడంతా ఖాళీగా ఉంది అన్న బాబా మాటల్ని అబ్బాయి అండర్లైన్ చేశాడు. ఉత్తరాన్ని పోస్ట్ చేశాడు. అది బొంబాయి చేరలేదు. చేరకముందే బొంబాయిలోని ఆత్మారాం నుంచి ఉత్తరం వచ్చింది. అందులో ఇలా ఉంది, బాబు నువ్వు అమ్మ షిరిడీ వెళ్ళినప్పటి నుంచి బాబాకి ఏ లోటు చేయకుండా పూజలు చేస్తూ వచ్చాను, నైవేద్యం హారతులు సమర్పించాను. అన్నీ సవ్యంగా జరుగుతున్నందుకు ఆనందించి జరిపించినందుకు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. కానీ ఈరోజు ఏం జరిగిందో కానీ బాబాకు పూజ చేశాను, కానీ నైవేద్యం పెట్టడం మర్చిపోయి అలాగే ఆఫీస్కి వెళ్ళిపోయాను, నన్ను క్షమించు, నన్ను క్షమించమని నా తరపున బాబాకు విన్నవించు అంటూ తండ్రి రాసిన ఉత్తరం చదివి బాబు ఆశ్చర్యపోయాడు. తండ్రిలోని పశ్చాత్తాపం బాబాకు నివేదించబడింది. అందుకే బొంబాయి వెళ్ళిపోవాలని అనుమతి కోరడానికి వెళితే బాబా వద్దు అన్నారు. అక్కడ చేసే పూజలేవో ఇక్కడే చేయమన్నారు. కారణం, అక్కడ తండ్రి ఆత్మారాం ఉన్నాడు, ఆయన చేత బాబా అన్నీ చేయించుకుంటున్నారు. ఆలోచించిన తర్వాత తన తల్లి మాటలు బాబు గుర్తొచ్చాయి. అవి నిజం అనిపించాయి. అవును, అది బాబా ఇల్లు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. దట్స్ ఆల్. కలకండ వంటివి కథలు మదిని తీయగా చేసేవి శ్రీ సాయి కథలు, కలకండ వంటివి కథలు.